భారతదేశంలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద చర్యలు తరస్థాయికి చేరుతున్నాయి. తాజాగా పట్ట పగలే నడి వీధిలో ఒక పోలీస్ అధికారిపై ఒక ఉగ్రవాది దాడి చేశాడు, కాల్పులు జరిపాడు. అయితే ఈ సంఘటనలో ఆ పోలీసు అధికారి మరణించాడు. సో ఇదన్నమాట ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో. తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ ని వశపరచుకోవడంతోనే జమ్మూ కాశ్మీర్ అంశంపై మేం వేలు పెడతామని. సో అదీ కాక నిన్నగాక మొన్న ఒక పౌరుని చేత సైతం గూఢచర్యం చేపిస్తున్నారు. భారతదేశం చాలా అలర్ట్ గా ఉండాల్సిన టైం అయితే ఆసన్నమైంది. తప్పనిసరిగా వీటిని తిప్పి కొట్టకపోతే భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది. మరోపక్క చూసుకున్నట్లయితే తాలిబన్ల యొక్క ఆకృత్యాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి తాలిబన్లు ఆ తర్వాత కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి పంజిషేర్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారీ పోరాటం తర్వాత రెసిస్టెన్స్ ఫోర్స్ పై చేయి సాధించిన తాలిబన్లు పంజిషేర్ లో ఇప్పుడు నర్రం మీద సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించినటువంటి తాలిబన్లు దాదాపు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. తమకు వ్యతిరేకుల్ని మైనార్టీల్ని చంపేస్తున్నారు. కాబుల్ని విడిచి పంజిషేర్ కు వెళ్లిన ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ సోదరుడు రోహుల్లా సాలెహ్ ను అతి తీవ్రంగా భయంకరంగా కొట్టి బుల్లెట్లతో కాల్చి తాలిబన్లు దారుణంగా చంపేశారు. ఆగస్టు 15 తాలిబన్లు కాబుల్ ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్ ఫోర్సెస్ నాయకుడు అహ్మద్ మసూద్ తో కలిసి అమ్రుల్లా సాలెహ్ పంజిషేర్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత తనను తాను ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం పంజిషేర్ లో ఉన్నటువంటి అమ్రుల్లా సాలెహ్ అన్నయ్య రోహుల్లా సాలెహ్ ను గుర్తించినటువంటి తాలిబన్లు ఆయన కిరాతకంగా హత్య చేసి చంపేశారు. మరోవైపు పంజిషేర్ లోని పలు ప్రాంతాల్లో రెసిస్టెన్స్ ఫోర్సెస్ తాలిబన్లకు మధ్య భీకర పోరు ఈ రోజుకి జరుగుతోంది. అయితే ప్రపంచం మొత్తం కూడా అదేదో ఎంటర్టైన్మెంట్ కామెడీ షో లాగా ఈ యుద్ధాన్ని అయితే చూడడం జరుగుతోంది. తాలిబన్లకు పాకిస్తాన్ డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తోంది. యుద్ధ విమానాలు ఇచ్చి డ్రోన్లు ఇచ్చి పంజిషేర్ పై డ్రోన్ అటాక్లు చేపిస్తోంది. సో ఇరు వర్గాల మధ్య ఈ రోజున తాలిబన్లు పై చేయి సాధించడానికి కారణం కేవలం పాకిస్తాన్ మాత్రమే. ఓ పక్క ఉగ్రవాదం, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ పై ఇటువంటి దాడులు. ఈ రోజున పాకిస్తాన్ ని ఇరాక్ లో ఉన్నటువంటి పౌరులు సైతం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పౌరులు సైతం చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం గమ్ముగా మిన్నగా చూస్తూ ఉండిపోవడమే ఇక్కడ శోచనీయం. మొత్తానికి పంజిషేర్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజల్ని తాలిబన్లు నరమేధంతో చంపేస్తున్నారు, అతి దారుణంగా హతమారుస్తున్నారు. వీరి నరమేధానికి భయపడి ఇప్పటికే 100కు పైగా కుటుంబాలు పారిపోయాయని తెలుస్తోంది. తమకు ప్రపంచం ఎందుకు సాయం చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రపంచం దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే ఇప్పుడు జరుగుతుందో పాకిస్తాన్ కి సైతం అది అంటుకోబోతోంది. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ పైత్యం అంటుకుంది. ఉపాధ్యాయులు సైతం అక్కడ వేసుకునేటటువంటి బట్టలు, ఏవైతే జీన్స్ ఉంటాయో జీన్స్లు టీషర్ట్లు ధరించకూడదని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారట. ఆఫ్ఘన్ తాలిబన్ల నుంచి స్ఫూర్తి పొందారేమో కానీ పక్క దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు అది అంటుకుంది. ఆఫ్ఘన్ల ప్రజలు తాము చెప్పిందే చేయాలని లేదంటే కాల్చి పారేస్తామని పీక మీద కత్తి పెట్టి నుదుటిన గన్లు పెట్టి మరీ అరాచకాలు చేస్తున్న తాలిబన్ల అరాచకత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా అంటుకుంది. పాక్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయుల కోసం ఓ డిక్రీని జారీ చేశారట. ఉపాధ్యాయులు ఎలా ఉండాలో, ఎటువంటి బట్టలు వేసుకోవాలో, ఎటువంటి బట్టలు వేయకూడదో ఆర్డర్స్ అయితే జారీ చేశారట. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి విధి విధానాలపై అక్కడ ఉన్నటువంటి ప్రజలు మండిపడుతున్నారట. మొత్తానికి తాలిబన్లకు భయపడి అనుకుంటా బహుశా ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రపంచ దేశాలన్నీ కూడా కోడై కూస్తున్నాయి.